హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొచ్చాను. మా వారు మా సిస్టర్ అంటున్నారు ఏదో నువ్వే ఫస్ట్ చూపిస్తున్నట్టు దీనికి కూడా వీడియోనని. అయినా సరే ఏం పర్లేదు, ఎందుకంటే ఇవి మనకి చైనా నుంచి వచ్చాయి కాబట్టి ఎలా వచ్చాయేంటో చూపించాలి కదా. ఏమంటారు, మాటల్లో పడిపోయాము. ఆల్రెడీ యాప్ ఓపెన్ చేశాను చూడండి. ఇది తేము యాప్ అండి, చైనాది. నేను ఎంత కొన్నానో చూద్దాం రండి. యువర్ ఆర్డర్స్ లోకి వెళ్ళిపోయాను. అదే నా ఆర్డర్స్. మా వారు పక్కన జోకేస్తున్నారు వాళ్ళ ఆర్డర్స్ లోకి ఎందుకు వెళ్ళావు అని. అండ్ అదిగోండి కనిపిస్తుంది మనం కొన్న ఐటమ్. మన ప్యాన్ మీద క్లిక్ చేశాను. వావ్, అవైలబుల్ లేదంట, బట్ మీకు అవైలబుల్ ఉన్నప్పుడు నోటిఫై ఇవ్వమంటే ఇస్తామని చెప్తుంది. మరేమో, ఇది చాలా బ్రాండెడ్ ఏమో చైనాలో. ఐ మీన్ ఇక్కడ కొనే వాళ్ళు కూడా బాగా యూజ్ చేస్తున్నారేమో. అదే నమ్మా. ఓకే, నేనెంత కొన్నానో చూడండి. నేను అసలు ఏం పే చేయలేదండి దీనికైతే. చూడండి 0.00 చూపిస్తుంది. బట్ కింద రికమెండేషన్ లో చూడండి, సేమ్ నేను కొన్నదే 6 పౌండ్స్ కి చూపిస్తుంది, అంటే 600 రూపాయలకు చూపిస్తుంది. ఓకే, కాంప్రమైజ్. అసలు మనకు వచ్చిన దాని క్వాలిటీ చూద్దాము ఎలా ఉందో ఏంటో. వెయిట్ అయితే అస్సలు లేదండి, వెయిట్లెస్ ఉంది. సత్యం అబ్బా, మా అమ్మలు టైమే వేరు కదా. ప్రతి వీడియోలో మీరు చూడండి, నేను ఏదన్నా మాట్లాడేటప్పుడు దానికి తగ్గట్టు కరెక్ట్ టైమింగ్ కి కరెక్ట్ గా అనేస్తాడు కదా. ఓకే, క్వాలిటీ అయితే బాగుందండి, వెయిట్లెస్ గా సింపుల్ గా. దీంట్లో చూసినట్లయితే ఆ ప్యాన్ పక్కన ఒక గెరిట అండ్ స్పాంజ్ ఇచ్చారు. ఇదిగోండి ఇవే అవి. మనం ఎలా క్లీన్ చేయాలి, వెయిట్ తో క్లీన్ చేయాలో కూడా అని చెప్పి ఇచ్చేసారు వాళ్ళే. ఈ స్పాంజ్ కూడా అంత స్ట్రాంగ్ దేం కాదు. ఎలా ఉందంటే ఇదిగో దీంట్లో చేసుకోండి, చేసుకున్న తర్వాత అండ్ ఈ స్పాంజ్ తో వాష్ చేసేసుకోండి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారు నాకు. ఏమో నాకనే కాదు, అందరికి చెప్తారేమో. ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను మ్యారేజ్ అయిన తర్వాత కొనడం, కొత్తగా ఉంది అంతే. ఓకే, ఇంతసేపు మాట్లాడుకున్న తర్వాత ఈ ప్యాన్ ని హ్యాండిల్ ని బిగించపోతే బాగోదు. రండి బిగిద్దాం. ఐ మీన్ మా హస్బెండ్ బిగిస్తున్నారు చూడండి. ఏముంది, అందరికి తెలిసిందే ఈ స్క్రూ ఉంటాయి కదా, ఆ స్క్రూని తిప్పడమే కదా. ఇంకో స్క్రూ కూడా ఉండాలి అండి, అది సెకండ్ హోల్ లో మా అబ్బాయి ఎక్కడో పడేసేసాడు. ఓకే డన్, ప్యాన్ రెడీ. రేపటి నుంచి అదే, రేపటి నుంచి ఇంకా దోశలతో ఆమ్లెట్స్ తో ఇంకా ఏది చిక్కితే, ఐ మీన్ ఇంకేది చేయాలనుకుంటే ఈ ప్యాన్ లో చేసేసి అలాడిచ్చేస్తాం మేము. ఓకే, ఏంటండి ప్యాన్ అని చెప్పి ఇంకేవో ఐటమ్స్ కూడా చూపిస్తున్నారు అనుకుంటున్నారు ఆ వీడియోలో. యాక్చువల్లీ ఇవన్నీ కలిసే వచ్చాయి చైనా నుంచి మా ఇంటికి. యాక్చువల్లీ ఆ ప్యాన్స్ గురించి మా బాబు అవుతున్నాడు. యాక్చువల్లీ ఆ గిన్నెల గురించి నేను ఆల్రెడీ వీడియో చేసేసాను. మీరెవరైనా చూడకపోతే వెంటనే వెళ్ళి చూసేయండి, నా ఛానల్లో ఉంది. ఓకే, సైన్ నుంచి కూడా చూడండి ఎలా ఉందో. 600 రూపీస్ లో మంచి ప్యాన్ వచ్చేసింది, వెయిట్లెస్. ఇవి వంట సామాన్లు బాగానే ఉన్నాయి చైనా నుంచి వచ్చినవి. అండ్ ఓవరాల్ పిక్చర్ చూడండి, వావ్ భలే ఉన్నాయి కదా 4 కలిసి. అండ్ ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నలుగురికి చేరేలా షేర్ చేయండి. మేము పెట్టే వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ లో రావాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ, బాయ్ అండి అందరికీ.